కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో 10A నావల్ యూనిట్ NCC నెల్లూరు వారు NCC విద్యార్థులకు వార్షిక శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరంలో గుంటూరు జిల్లా, అనంతపురం జిల్లా, నెల్లూరు జిల్లాలకి సంబంధించిన 400 మంది విద్యార్థులకు NCC డ్రిల్, నావెల్కి సంబంధించిన పాఠాలు, వెపన్ ట్రైనింగ్, ఫైరింగ్ శిక్షణ అనేక విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా ట్రైనింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా మనిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అంబులెన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందో, మనిషి ప్రాణాపాయంలో ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలో 108 సిబ్బంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. కొడవలూరు మండలంలో ఉన్నటువంటి ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల నందు 13వ తారీఖు నుంచి ఆగస్టు 2022 నుంచి 20 ఆగస్టు 2022 వరకు చెన్నాంధ్ర నేవల్ యూనిట్ NCC వార్షిక శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి క్యాంప్ కమాండెంట్గా మా లెఫ్టినెంట్ కమాండర్ శ్రీ వినయ్ రామచంద్రన్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. నేను ఈ శిక్షణ శిబిరానికి ట్రైనింగ్ ఆఫీసర్గా ఉన్నాను. నా పేరు నరేంద్ర బాబు. ఈ శిక్షణ శిబిరంలో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి NCC క్యాడెట్స్, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి NCC క్యాడెట్స్, అంతేకాకుండా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి NCC క్యాడెట్స్ దాదాపుగా 400 మంది దాకా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ క్యాడెట్స్ అందరికి కూడాను ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంకాలం 5 గంటల దాకా అనేక కార్యక్రమాలని వాళ్ళకి తగిన విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉదాహరణకు ఇక్కడ డ్రిల్ అయితేనేమి, అదేవిధంగా NCC నేవల్కి సంబంధించినటువంటి థియరీ సబ్జెక్ట్స్ అయితేనేమి, అదేవిధంగా వెపన్ ట్రైనింగ్ అయితేనేమి, అదేవిధంగా ఫైరింగ్ శిక్షణ, అంతేకాకుండా బోట్ పుల్లింగ్ శిక్షణ, ఇంతేకాకుండా పలు అంశాలపైన ప్రముఖుల్ని ఇక్కడికి అతిథులుగా ఆహ్వానించి వారి నుంచి విద్యార్థులకు ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ఉపన్యాసాలను ఇప్పించడం జరుగుతూ ఉంది. ఉదాహరణకు ప్రకృతి వైపరీత్యాలు, అంటే ఇప్పుడు మనకు తుఫాన్లు అయితేనేమి, వరదలు అయితే, సునామీలు అయితేనేమి, ఇట్లాంటివి ఎన్నో వస్తుంటాయి. మరి అలాంటివి వస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి వాటి గురించి, అదేవిధంగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాటిని గురించి, వాటిని ఎలా నివారించాలనేటువంటి దానికి సంబంధించి, ఇట్లా ఒకటని కాదు విద్యార్థుల్ని బాల్యం నుంచి ఉత్తమ పౌరులుగా, మంచి దేశభక్తి కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక బాల సైనికులుగా వాళ్ళని దేశానికి అందించేటువంటి క్రమంలో ఈ NCC శిక్షణ శిబిరాన్ని ప్రతి సంవత్సరము నిర్వహిస్తూ ఉంటాము. ఈ వార్షిక శిక్షణా శిబిరంలో ఇట్లా పలు అంశాలపైన విద్యార్థుల్ని మంచి శిక్షణ క్రమశిక్షణ కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో
ఇట్లాంటి అనేక అంశాల మీద వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉన్నాను.